ఇవాళ భారత రాజ్యాంగ 75వ వార్షికోత్సవం. రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్ళు అవుతోంది. సో ఒక ప్రముఖ పత్రికలో భారత రాజ్యాంగానికి సంబంధించి గొప్పగా చెప్పిన కొన్ని మాటలు చదివి వినిపిస్తాను. రాజ్యాంగం అంటే తెలియని వారు బోలెడెంతమంది, తెలిసినా అందులో ఏముందో తెలియని వారు ఎంతోమంది, తెలిసినా తెలియకపోయినా అర్థమైనా అర్థం కాకుండా ఎలాంటి వివక్ష లేకుండా కంటికి రెప్పల కన్న తల్లిల దేశంలోని ప్రజలందరినీ కాపాడుతోంది. కనిపించని సింహంల ఆపన్నుల పాలిట జీవన రేఖల 75 ఏళ్లుగా స్వేచ్ఛ స్వాతంత్రాలకు అనుక్షణం ఊపిరి లూదుతోంది మన రాజ్యాంగం అని చెప్పేసి. సో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని చెప్పి చాలా కొన్ని పార్టీలు, కొంతమంది నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దేశ రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే మీరు భారత రాజ్యాంగం చాలామంది క్లారిటీ ఏంటంటే నవంబర్ 26, 1949 ఆ రోజు భారత రాజ్యాంగ నిర్ణాయక సభ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగాన్ని ఆమోదించింది. జనవరి 26, 1950 నుంచి అది అమల్లోకి వచ్చింది. అందుకే ఆ రోజు మనం గణతంత్ర రాజ్యము అంటాం, రిపబ్లిక్ డే జరుపుకుంటాం. సో భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఉదాహరణకు శ్రీలంక రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక ప్రఖ్యాత పాశ్చాత్య రాజ్యాంగ నిపుణుడు, భారతదేశంలో రాజ్యాంగం నిలబడదు, ఇది తీవ్రమైన అసమానతలు, నిరక్షరాస్యత, పేదరికం ఉన్న దేశం, ఈ దేశంకి ఈ రాజ్యాంగం నిలబడదు అని ఊహాగానాలు చేశారు. ఇది ఆయన ఒక్కడే కాదు, చాలామంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ విల్ నాట్ లీవ్ లాంగ్ అని ఊహాగానాలు చేశారు. ఎందుకంటే భారత అనేక పాశ్చాత్య దేశాల్లో ఉదాహరణకు మహిళలకు ఓటు హక్కు కొరకు చాలా ఏళ్ళు పట్టింది. ఇవాళ డెవలప్డ్ డెమోక్రసీస్గా చెప్పుకునేటువంటి దేశాల్లో కూడా అడల్ట్ ఫ్రాంచైజ్, సార్వత్రిక వయోజన ఓటు హక్కు రావడం కొరకు పెద్ద పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ భారతదేశం స్వాతంత్రం పొందిన క్షణం నుంచి ఈ దేశ ప్రజలందరికీ ప్రాథమిక హక్కులనిచ్చింది, ఈ దేశ ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ హక్కులనిచ్చింది. అందువల్ల ఇంతటి విశాలమైన దేశంలో ఇలా అనేక జాతులు, భాషలు, మతాలు, సంస్కృతులు ఉన్న వైవిధ్యభరిత దేశంలో, నిరక్షరాస్యత, పేదరికం తాండవిస్తున్న దేశంలో రాజ్యాంగం మనగడ సాధించలేదు అని ఊహాగానాలు వచ్చాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే శ్రీలంక రాజ్యాంగం మధ్యలో ఆగిపోయింది. ప్రపంచంలో అనేక రాజ్యాంగాలు కొలాప్స్ అయ్యాయి. ఒక అధ్యయనం ప్రకారం వరల్డ్ కాన్స్టిట్యూషన్స్ ఎవరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంటే ప్రపంచ రాజ్యాంగాల సగటు జీవితకాలం 17 ఏళ్ళు. కానీ ఇవాళ మనం 75వ వార్షికోత్సవం జరుపుకుంటున్నామంటే మన రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటి? చాలామంది రాజ్యాంగం ఫెయిల్ అయింది అని మాట్లాడుతుంటారు. కేఆర్ నారాయణన్ భారత రాష్ట్రపతిగా ఉన్న రోజుల్లో ఒక అద్భుతమైన ప్రశ్న వేశారు, రాజ్యాంగం ఫెయిల్ అయిందా, మనం రాజ్యాంగాన్ని ఫెయిల్ చేశామా అని. మహాభారతంలో ద్రౌపది అడిగిన ధర్మ సూక్ష్మ ప్రశ్న అది, తన్నోడి నన్నోడనా, నన్నోడి తన్నోడనా అని అడిగిరా అని చెప్పి పంపిస్తుంది తన ఇంటి అంతఃపురానికి వచ్చిన సేవకుణ్ణి. సో ధర్మరాజు తనను మొదలు ఓడి నన్నోడాడా, నన్నోడినాక తను తానోడిపోయాడా తెలుసుకో అని ధర్మ ప్రశ్న అడుగుతారు. ఇలాంటి ప్రశ్న, భారత రాజ్యాంగం విఫలమైందా, రాజ్యాంగాన్ని మనం విఫలం కావించామా అనే ప్రశ్న వేసుకొని స్వర్గీయ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ చెప్పింది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఫెయిల్డ్, ఇట్ ఈస్ వీ హూ హావ్ ఫెయిల్డ్ ద కాన్స్టిట్యూషన్ అంటాడు. అంటే రాజ్యాంగం కాదు విఫలమైంది, భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో మనం విఫలమయ్యాం. అంటే ఇవాళ రాజ్యాంగంలో ఏవైనా లోపాలున్నా, రుగ్మతలున్నా, అది తప్పు రాజ్యాంగాన్ని కాదు, అది మనది. బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అంకితం చేస్తూ మాట అంటాడు, దేశ రాజ్యాంగం ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్నాం, కానీ ది ఫ్యూచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిపెండ్ ఆన్ ద మెన్ అండ్ ఉమెన్ హూ మ్యాన్ ద కాన్స్టిట్యూషన్ అంటాడు. అంటే రాజ్యాంగం యొక్క భవిష్యత్తు దాన్ని అమలు చేస్తే వారి పైన ఆధారపడి ఉంటుంది అని. ఉదాహరణకు ఆర్టికల్ 356 అనే రాజ్యాంగ అధికరణ ఉంది. భారతదేశం ఒక ఫెడరల్ రాజ్యాంగం, అంటే కేంద్రము, రాష్ట్రాలు రాజ్యాంగం నుంచే అధికారాలు పొందినటువంటి ఒక సమాఖ్య రాజ్యం.
ఈ సమగ్ర రాజ్యంలో ఆర్టికల్ 356 ఎందుకు అని పెద్ద చర్చ నడుస్తుంది. ఆర్టికల్ 356 ఏంటంటే, కేంద్ర కేబినెట్ సలహా మేరకు భారత రాష్ట్రపతి ఒక ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టవచ్చు. కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అయిందని భావిస్తే, ఫెయిల్యూర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ మిషనరీ పైన, ఈ అధికరణ వల్ల కేంద్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలను తొలగిస్తుంది. భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేకత ఏంటంటే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పొలిటికల్ పవర్, రాజకీయ అధికారం ఏ ఒక్కరి చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు, ఏ ఒక్క రాజకీయ భావన చేతిలో రాజ్యాధికారం కేంద్రీకృతం కాకూడదు అని డిస్ట్రిబ్యూటివ్ పవర్ అంటే, ఇప్పుడు కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటుంది మన దగ్గర, రాష్ట్రాల్లో మరో పార్టీ అధికారంలో ఉంటుంది. ఇంత విస్తారమైన దేశంలో ఒక వ్యక్తి, ఒక పార్టీ, ఒక రాజకీయ భావన చేతిలో ఈ దేశం ఉండడం ప్రమాదకరమని రాజ్యాంగ నిర్ణేతలు భావించి ఈ ఫెడరల్ స్వభావాన్ని మన దేశానికి ఇచ్చారు. అయితే దేశ విభజన జరిగిన సమయం అది, 500 సంస్థానాల తిరుగుబాటు సమయం అది కనుక మన దేశ రాజ్యాంగంలో అనేక సమాఖ్య వ్యతిరేక భావనలు కూడా ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఆ భావనలు మనం తొలగించుకోవాల్సిందే, కానీ పెంచుకుంటూ వచ్చాం. సో ఈ ఆర్టికల్ 356 సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కదా అంటే అంబేద్కర్ మాట అంటాడు, ఐ హోప్ ఇట్ విల్ బి ఎ డెడ్ ఆర్టికల్ అంటాడు. ఇది నిర్జీవంగా పడి ఉండే రాజ్యాంగ అధికరణగా ఉండిపోతుందని ఆశిస్తాను అన్నాడు. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ విల్ బి ఎ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఇన్ నార్మల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఎ యూనిటరీ కాన్స్టిట్యూషన్ ఇన్ ఎమర్జెన్సీ సర్కమ్స్టెన్సెస్ అంటాడు. అంటే సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య రాజ్యంగా, ఒక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఏకీకృత రాజ్యాంగంగా ఉండాలి అంటాడు. కానీ దురదృష్టవశాత్తు అది రివర్స్లో అమలవుతుంది. అది ఐ హోప్ ఇట్ విల్ బి డెడ్ ఆర్టికల్ అని అంబేద్కర్ అంటే, అది ఇట్ వాజ్ ద మోస్ట్ లివింగ్ అండ్ కికింగ్ ఆర్టికల్. 1959లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కేరళలో ఎన్నికైన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం ఈఎంఎస్ నంబూదిరిపాత్ ప్రభుత్వాన్ని తొలగించడంతో మొదలై, తెలుగునాట మన ఎన్టీ రామారావు తొలగించడంతో మొదలై కొనసాగి 100 సార్లు దుర్వినియోగమైంది. ఒక్కసారి కాదు, ఇప్పుడు రాజ్యాంగాన్ని తప్ప. రాజ్యాంగంలో చేర్చినప్పుడు చాలా క్లియర్గా ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో ఒక రాష్ట్రం ఈ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తూ ఈ దేశం నుంచి విడిపోయే అనే భావన కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు ఏం చేయాలి. కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అయింది కనుక రాష్ట్రపతి పాలన పెట్టే ఒక విపరీత రాజ్యాంగ అవకాశాన్ని రాజ్యాంగ నిర్ణేతలు దాన్ని అందులో చేరుస్తూ చాలా జాగ్రత్తగా చెప్పారు, ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో వాడాలి అని. కానీ మన వాళ్ళు దాన్ని 100 సార్లకు పైగా వాడారు. తర్వాత భారత సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చారిత్రాత్మక తీర్పు చెప్పి ఆ దుర్వినియోగాన్ని వాడి ఆపింది. ది క్యాబినెట్ అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, బట్ ద మెటీరియల్ ఆన్ విచ్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద మెటీరియల్ ఆన్ విచ్ ద సెడ్ అడ్వైజ్ ఈజ్ బేస్డ్ అపాన్ ఇది మ్యాటర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అని ఒక వండర్ఫుల్ క్రియేటివ్ జడ్జ్మెంట్ ఇచ్చింది. రాష్ట్రపతికి కేంద్ర క్యాబినెట్ ఇచ్చే సలహా న్యాయ సమీక్షకు అతీతము, కానీ ఆ కేంద్ర క్యాబినెట్ ఆ సలహా ఇచ్చేందుకు ఆధారపడిన మెటీరియల్ అంటే ఆధారపడిన అంశాల రాజ్యాంగబద్ధతను సమీక్షిస్తామని. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఈ తీర్పు వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 356 దుర్వినియోగం ఆపబడింది. ఒకరు బహుశా భారత రాజ్యాంగానికి సంబంధించి ఇంత డీటెయిల్డ్గా మన దేశంలో మీకంటే ఎవరు చెప్పలేరేమో అనేది నా అభిప్రాయం సార్, నా అభిప్రాయం. ఎందుకంటే మీరు చాలా డీటెయిల్డ్గా చెప్పగలుగుతారు, కనీసం 4-5 గంటలు భారత రాజ్యాంగం గురించి మాట్లాడమంటే మాట్లాడగలుగుతారు. కానీ ఒక ఇక్కడ ఒక నాది ఒక